वेलकम टू नमस्ते तेलंगाना। ఒక టీచర్కు తన వృత్తి పట్ల అంకిత భావం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు అర్చన నోగూరి। ఆమె పట్టుదల వల్ల ఒక పాఠశాల రూపురేఖలే మారిపోయాయి। మారుమూల పాఠశాల పేరు జాతీయ స్థాయిలో వినపడింది। అర్చన ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు। పదేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాలకు పోస్టింగ్ వచ్చింది। ఆమె మొదటి రోజు స్కూలుకు వచ్చే వరకు స్కూల్ మూతబడే దిశలో ఉంది। భవనం శిథిలావస్థలో ఉంది। కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు। టీచర్లు లేరు। విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కేవలం 30 మందికి చేరింది। ఈ పరిస్థితిని చూసి అర్చన చెలించిపోయారు। దీంతో బడిని బాగు చేసే బాధ్యతను అర్చన తీసుకున్నారు। పాఠశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు। పాఠశాలకు మరమ్మతులు చేయించారు। పిల్లలకు అవసరమైన సదుపాయాలు కల్పించారు। పాఠశాలను బాగు చేసేందుకు ప్రజా ప్రతినిధులు పూర్వ విద్యార్థులు కూడా చేయూతనందించారు। ఇంగ్లీష్ మీడియం అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చేరుస్తారనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు। మళ్ళీ గ్రామస్తులను కలిసి పిల్లల్ని స్కూలుకు పంపించేలా ఒప్పించారు। దీంతో క్రమంగా స్కూల్కి విద్యార్థుల సంఖ్య పెరిగింది। ఓ ఎన్జీఓ తో మాట్లాడి స్కూల్లో డిజిటల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయించారు అర్చన। ఇలా అచంచలుగా స్కూల్ రూపురేఖలే మార్చేశారు। పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు। కంప్యూటర్ నేర్పిస్తున్నారు। కరాటేలో శిక్షణ ఇస్తున్నారు। లైబ్రరీ ఏర్పాటు చేశారు। పిల్లల చదువుతో పాటు అన్ని అంశాలను రాణించేలా అర్చన కృషి చేస్తున్నారు। దీంతో చుట్టుపక్కల అన్ని పాఠశాలల్లోనూ రెబ్బనపల్లి స్కూల్ ది బెస్ట్ అనేలా మారిపోయింది। స్కూల్ను బాగు చేసేందుకు విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ప్రధానోపాధ్యాయురాలు అర్చన చేసిన కృషికి గుర్తింపు లభించింది। జాతీయ స్థాయిలో ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు। నమస్కారం అండి, నా పేరు అర్చనా నగూరి, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ రెబ్బనపల్లి హెడ్ మాస్టర్గా 2013 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను। మరి ఈ సంవత్సరం 2023 సెప్టెంబర్ 5న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి గారి ద్వారా నేను అవార్డును స్వీకరించాను। మరి ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం నేను పాఠశాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్రానికి నామినేట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నాం। దానికి చాలా గర్వకారణంగా ఉంది। మరి ఈ పాఠశాల అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్య ఆలోచన, ఒక మంచి పాఠశాల గ్రామంలో ఉంటే ఎన్నో తరాలు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన। దానికోసం 2014 నుంచి వచ్చినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధులకి అన్ని రకాలుగా సహకరించింది। మాకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్ ఇవ్వడం ద్వారా పేరెంట్స్కి ఒప్పించి మా పాఠశాలలో అడ్మిషన్స్ పెంచుకున్నాం। దీనికోసం మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, మా గ్రామ మా ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి వినోద్ గారు, మరి వీళ్ళందరూ కూడా మాకు సహకారం చేశారు। మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో ఒక భాగమయ్యారు। సమాజాన్ని భాగస్వామ్యం చేసుకొని పాఠశాలను అభివృద్ధి చేసుకుంటే ఎంత మంచి ఫలితాలు ఉంటాయనేటువంటిది మా పాఠశాలకు ఉదాహరణ। మరి మేము పాఠశాల అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో మా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి అధికారి మాకు సహకరించారు। మా మండల విద్యాధికారి మరియు మా జిల్లా విద్యాధికారి నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు। మాకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పాటు చేశారు। మరి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు। మరి పాఠశాలలో నేను వచ్చినప్పుడు కేవలం 34 మంది విద్యార్థులు ఉండి చాలా పెద్ద గ్రామంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండమనేటువంటిది గమనించాను। మరి ఈ సంఖ్యను పెంచాలి అంటే తల్లిదండ్రులకు ఏం కావాలనేటువంటిది మేము ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము। ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కావాలని వాళ్ళు చెప్పారు। మరి దానికోసం ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ఇవ్వడం, గ్రామస్తుల నుంచి ఇచ్చినటువంటి తీర్మానాన్ని ఇవ్వడం ద్వారా మాకు ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్ ఇచ్చింది। అప్పుడు క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది। మరి పెరుగుతూ వచ్చినటువంటి విద్యార్థులకు కావాల్సిన వసతులు కానీ ఉపాధ్యాయులు కానీ సరిపోయినంత లేకపోవడం వల్ల తిరిగి మేము గ్రామస్తుల్ని అడిగినాం। అడిగినప్పుడు దాతల సహకారంతో ఇక్కడ సరైన వసతులను ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులు ముందుకొచ్చారు।
సెకండ్ మెంటర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఆయన స్కూల్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. స్కూల్లో కావాల్సినటువంటి డిఎల్ఎస్ బెంచెస్ కానీ కంప్యూటర్ కంప్యూటర్ ల్యాబ్ కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా వారి ద్వారా మేము స్కూల్కి సమకూర్చుకున్నాం. మరి అదేవిధంగా పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా అవసరమైంది మాకు. దానికోసం మేము గ్రామస్తుల సహకారం తీసుకున్నాం. అప్పుడు ఇద్దరు వాలంటీర్లని గ్రామస్తులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకా సరిపోనటువంటి పరిస్థితి ఉంటే ఇంకో ఇద్దరు వాలంటీర్లకి నా సొంత ఖర్చులతో ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఒక 6 మంది ఉపాధ్యాయులతో ఈ పాఠశాల నడుస్తుంది. మరి గత సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి కూడా మాకు 2 టీచర్లను డిప్యూటేషన్లో ఏర్పాటు చేశారు మా డిఓ గారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. మరి ఈ విధంగా స్కూలు సమాజంలో భాగస్వామ్యమై నడిచినప్పుడు చాలా అభివృద్ధి పథంలో వెళ్తుంది అనేటువంటిది మేము తీసుకున్న అవార్డు ద్వారా నిరూపితమైంది. ప్రభుత్వం కూడా దాన్ని చాలా ప్రోత్సహించిందని మేము చెప్పగలము. మరి ఈ విధంగా స్కూల్ని అన్ని రకాల అభివృద్ధి చేసుకోవడానికి నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి నాకున్నటువంటి ప్రేరణ మా తాతగారు అనేటువంటి నువ్వురి పురుషోత్తం గారు. మా చిన్నతనంలో ఆయన ఇదే మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల చూపించిన శ్రద్ధ నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. ఒక టీచరు ఒక విద్యార్థిని బాగా చూసుకొని అతని పట్ల చాలా జాగ్రత్తలు వహించి అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి అతను తీసుకున్నటువంటి చర్యలు నేను చూశాను. అది నా మనసులో ముద్రపడి నేను కూడా భవిష్యత్తులో టీచర్ అవ్వాలనేటువంటి ఆలోచన వచ్చింది. అదేవిధంగా నేను పాఠశాలలో చదువుకున్నప్పుడు మా గురువు గారు అనేటువంటి పరమ సత్యనారాయణ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఇప్పటికీ నాకు ఆయన గురువు. నేను చేస్తున్నటువంటి పిహెచ్డీకి కానీ నేను చదువుకున్నటువంటి అన్ని చదువులకు కూడా అతను ఒక గైడ్గా ఉండి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. అదేవిధంగా మా నాన్నగారు టీచరు వృత్తి ఎంచుకోవడానికి నేను నిర్ణయించుకున్నప్పుడు నన్ను పూర్తిస్థాయిలో సపోర్ట్ చేశారు మా అమ్మ నాన్న. మరి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.